హాయ్ అండి. హాయ్. మీ పేరు? సుధారాణి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాము. ఎలా అనిపిస్తున్నారు సీజన్ 8? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చాక ఎలా అనిపిస్తుంది? వచ్చాక బాగా ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది. అంతకు ముందు అంత ఎంటర్టైన్మెంట్ అనిపించలేదు. వైల్డ్ కార్డ్ తర్వాత బాగుంది ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ హౌస్ లో నచ్చే వాళ్ళు ఎవరు? నచ్చే వాళ్ళు టేస్టీ తేజ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు. అవినాష్, గంగవ్వ వీళ్ళంతా. ఓసీ వాళ్ళలో ఎవరు నచ్చారు? ఓసీ వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. సోనియా కొంచెం. సోనియా నచ్చింది. సోనియా వెళ్ళిపోయింది కదా. అంటే తను బాగా ఆడుతుండే, చాలా స్ట్రాంగ్గా మాట్లాడేది కదా, కాన్ఫిడెంట్గా. తను నచ్చింది. అంటే తన ఎలిమినేషన్ మీకు ఫేర్ అనిపించిందా, అన్ఫేర్ అనిపించిందా? ఫేరే అనిపించింది. కానీ స్ట్రాంగ్గా మాటల ప్రకారం అయితే తను మాట్లాడుతుండే కాబట్టి ఓకే ఉంటే బాగుండే అనిపించింది. అంటే బిహేవియర్ క్యారెక్టర్ కొంచెం మంచిగా ఉండుంటే బాగుండేది. లాస్ట్ వరకు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ స్ట్రాంగ్గా జెన్యున్గానే ఆడుతున్నాడు. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? అవినాష్, టేసి, తేజ వీళ్ళు బాగా ఎంటర్టైన్ చేస్తారు. నామినేషన్స్ చూసారా? చూసా. నిన్న నామినేషన్స్లో హరితేజ, యశ్విన్ నామినేట్ చేశారు కదా, సో అది గ్రడ్జ్ పెట్టుకున్నారా, ఆమె టార్గెట్ చేశారా, లేదంటే కరెక్ట్ పాయింట్ చెప్పారా? లేదు, కరెక్ట్ పాయింటే చెప్పింది తను. మనకు ఎలా కనిపిస్తుందో అదే కదా తను చెప్పింది కూడా. సో కరెక్టే చెప్పిందని జెన్యున్గానే అనిపించింది. ఇప్పుడు విష్ణుప్రియాని కూడా నామినేట్ చేశారు కదా, సో అవి కరెక్ట్ రీజన్సేనా? కరెక్ట్ రీజన్స్, ఎందుకంటే వాళ్ళు బయట చూసే వచ్చారు కాబట్టి. సో కరెక్ట్ పాయింట్స్ జెన్యున్ అనిపించింది. అంటే ఇప్పుడు బయట చూసి వచ్చి నామినేట్ చేస్తున్నారు, సో అది వాళ్ళు సజెషన్ లా తీసుకుంటే యశ్మి వాళ్ళు వాళ్ళు వెళ్తారు. కొంచెం కొన్ని వీక్స్ ఎక్స్ట్రా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు యశ్మి గేమ్ ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. సో కొంచెం బిహేవియర్ కూడా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది, రూడ్గా కాకుండా అర్థమయ్యేటట్టు జనాలకు చెప్తే బాగుంటుంది. మెగా చీఫ్ అయ్యారు నబీల్, సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, స్ట్రాంగ్గా. సో అతను కాన్ఫిడెంట్గా గేమ్ ఆడుతున్నా కాబట్టి బాగా అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేశారు? అసలు చేశాము, ఎందుకంటే తను స్ట్రాంగే కాబట్టి ఎక్స్పెక్ట్ చేశాం. అంటే ఆ గేమ్లో పృథ్వీ విన్ అవుతారని అనుకోలేదా? అనుకున్నాము, బట్ ఇక్కడ తను కూడా స్ట్రాంగ్గా ఆడాడు కాబట్టి ఓకే. ఒకవేళ ఈ వీక్లో ఎలిమినేట్ అయితే ఎవరు అవుతారు? ఈ ఓజీ వాళ్ళు, రాయల్ వాళ్ళు వచ్చారు కదా, సో ఈ 16 మెంబర్స్లో మణికంఠ ఆర్ నైని పావని? నైని పావని. ఎందుకు నైని పావని? మొన్ననే అప్పుడు కూడా ఫస్ట్ వీక్, ఇప్పుడు కూడా ఫస్ట్ వీకే పంపించేస్తారా? అంటే తను జెన్యున్గా అనిపించదు కదా అంతా, అందుకని. పర్సెంట్ టు పర్సెంట్ చేంజ్ అవుతుంది తను మాటలు కానీ అవి. అంటే ఇప్పుడు నైని పావని విష్ణుప్రియాని టార్గెట్ చేసింది కదా, అంటే మొన్న నామినేట్ చేశారు, నిన్న నామినేట్ చేశారు కదా, అసలు నువ్వు వేరే వాళ్ళ మీద దృష్టి ఎక్కువైపోయింది, నువ్వు అసలు ఎందుకు వచ్చావు అనేటట్టు మాట్లాడారు, సో అది ఎలా అనిపించింది మీకు? అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది కొంచెం. అంటే చెప్పే విధానం బాగా ఉంటే బాగుండు, చెప్పే విధానం బాగాలేదు. సో తను అలా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే బాగుండేది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. మీ పేరు? చందన. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది మీకు ఈ సీజన్? బాగా అనిపిస్తుంది. పోయిన సీజన్ ఈ సీజన్ సేమ్ అనిపిస్తుంది. ఈ సీజన్లో కొంతమంది స్ట్రాంగ్ ఉన్నాడు, కొంతమంది వీక్ ఉన్నారు. మణికంఠ వీక్ ఉన్నాడు. ఇంకా సీత ఎమోషన్ పట్ల వీక్ ఉంది, ఆమె ఎమోషన్ కాకపోతే స్ట్రాంగ్. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ముందు ఎలా అనిపించింది బిగ్ బాస్, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ముందు కంటే ఇప్పుడు బాగా అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది కాబట్టి బాగా అనిపిస్తుంది. టేస్టీ తేజ, అవినాష్ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది? వాళ్ళు బాగుంది. వాళ్ళు స్టార్టింగ్ నుంచే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంటుంది ఎట్లా అయినా. అప్పుడు అంతకుముందు వాళ్ళు రాకముందు సాడ్గానే ఉండేది, ఎందుకంటే ఊకే వాళ్ళు అందరి పట్ల ఎమోషన్ కావడం సీత మణికంఠ, దానివల్ల చూడాలని కూడా అనిపించట్లేదు. హరితేజ వచ్చారు కదా, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది నామినేషన్స్. యశ్మి, హరితేజ ఎలా అనిపించింది? యశ్మి, హరితేజ అంటే యశ్మి బాగా అనిపించింది. యశ్మి బాగా అనిపించింది అంటే డిఫెండ్ చేసుకోవడమా? దాని పట్ల బాగానే అనిపించింది. హరితేజ అంత అనిపించలేదు, యశ్మి గుడ్. ఓకే. ఇప్పుడు హరితేజ వచ్చారు కదా, గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మరి చూడాలి ఇంకా. అంటే లౌడ్ వాయిస్, ముందు ఎక్స్పీరియన్స్ కదా. అవును, ఇప్పుడు బాగుంటుంది అని అనిపిస్తుంది. లౌడ్ వాయిస్ కదా, ముందే ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మూవ్ ఆన్ కావచ్చు. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో? సీత, సీత ఓజీ కదా. అంటే ఇప్పుడు హరితేజ, అవినాష్, అలాగే అవినాష్ అనిపిస్తుంది. అవినాష్ అనిపిస్తుంది అంటే కామెడీ పట్ల, గేమ్స్ పట్ల పోయిన సీజన్ చూసినాం కాబట్టి అలా అనిపిస్తుంది అంతే. ఓకే. ఎవరు జెన్యున్ అనిపిస్తుంది? ఇది వైల్డ్ కార్డ్ అండి. అందరిలో ఓజీ వాళ్ళు, రాయల్ వాళ్ళు ఎవరు జెన్యున్గా ఉన్నారు ఇప్పటి వరకు హౌస్మేట్స్ అనిపిస్తున్నారు? జెన్యున్గా అంటే సీత, సీత జెన్యున్.
అంటే సీత ఎమోషనల్ కి ఎక్కువ వెళ్తూ ఉంటది కదా అది తనికి ప్లస్ అవుతదా మైనస్ అవుతదా మైనస్ అవుతది అట్లా ఎమోషన్ గా వెళ్తే ఇంకా తను గేమ్ ఆడలేకపోతది అన్నట్టు ఓకే ఇప్పుడు విశ్వప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది ఇప్పటికైనా సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చారు ఇప్పటికైనా గేమ్ స్టార్ట్ చేస్తదా విశ్వప్రియ స్టార్ట్ చేస్తది అనిపిస్తుంది ఎందుకంటే పెయిన్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకముందు తను అట్లా ఉన్నది కాబట్టి వాళ్ళు వచ్చాక ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు బాగా ఆడతది కావచ్చు గేమ్స్ అని అనిపిస్తుంది అంటే ఫైర్ లేదని అన్నారు కదా నాగార్జున సార్ ఫైర్ వస్తుందా మరి నాగార్జున సార్ అట్లా అన్నాడు కాబట్టి ఇప్పుడు తనకి ఫైర్ వచ్చేస్తది ఇంకా థాంక్యూ థాంక్యూ హాయ్ అండి హాయ్ మీ పేరు వినయ్ ఓకే బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపిస్తుంది పర్లే మంచిగా ఉంది చూస్తున్నా కొంచెం ఎంటర్టైన్మెంట్ అది బానే ఉంది అంటే ముందే ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుందా లేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చాక ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుందా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ పెరిగింది అనిపిస్తుంది ముందుకంటే టేస్టీ దేసా అవినాష్ మెహబూబ్ ఇంత మంది వచ్చారు కదా సో ఇందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నా ఫేవరెట్ వచ్చేసి అవినాష్ అవినాష్ ఎందుకు అంటే నేను బిఫోర్ సీజన్ లో టేస్టీ దేజాన్ చూసాను ఎందుకో నాకు నచ్చలేదు తను అండ్ మెహబూబ్ కూడా నాకు ఎందుకు అంత ఇష్టం ఉండడు అందుకే నాకు అవినాష్ అంటే కొంచెం కామెడీ పరంగా ఎంటర్టైన్మెంట్ కింద బాగుండడు కాబట్టి తను అందుకే అవినాష్ అంటే ఇష్టం గంగమ్మ తీసుకొచ్చారు కదా ఎలా అనిపిస్తుంది అంటే టీఆర్పీ రేటింగ్ కోసం ఆమె తీసుకొచ్చారా లేదు అంటే ఆమె గేమ్స్ ఆడుతుందా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద ఆవిడ అయితే నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కే తీసుకొచ్చి ఉంటారు ఎందుకంటే గేమ్స్ అంటే ఆవిడ మరి చెప్పలేదు ఎందుకంటే ఏజ్ ఎక్కువ సరిగా ఆడుతుంది ఆడదు తెలియదు నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కే తీసుకొచ్చారు ఆవిడ మరి ఆ రోజు రాగానే గేమ్ ఆడారు కదా అందులో విన్ కూడా అయ్యారు అటు సైడ్ విష్ణుప్రియ సీత విన్ అవ్వలేకపోయారు సో ఇటు సైడ్ అవినాష్ అలాగే గంగవ్వ చాలా బాగా ఆడారు అది ఎలా అనిపించింది అంటే మంచిగా అనిపించింది ఎందుకంటే ఆ వయసులో కూడా అంత మంచిగా ఆడి గెలిచిందంటే చాలా గ్రేట్ ఆవిడ అంటే అదే స్పీడ్ కంటిన్యూ చేస్తారా గంగవ్వ చేస్తారా అంటే అది మనకు తెలియదు చేస్తే కనుక మంచిది ఎవరైనా వీక్ అనిపిస్తుందా కంటెస్టెంట్స్ లో వీక్ అంటే నాకు తెలిసి అంటే అంతగా నేను అబ్జర్వ్ చేయలేదు మ్యాక్సిమం నాకు తెలిసి మణికంట వీక్ ఏమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎక్కువ ఎమోషనల్ అవ్వడం కొంచెం గేమ్ మీద ఫోకస్ తగ్గిస్తున్నాడేమో అనుకుంటున్నాను ఇప్పుడు నార్మల్గా బిగ్ బాస్ చూస్తారు కదా హౌస్ మేట్స్ అందరినీ ఇప్పుడు ఒక కంటెస్టెంట్కి ఓట్ చేయాలి అంటే వాళ్ళు మైండ్ గేమ్ ఆడాలా లేదా జెన్యున్ ఉంటే ఓట్ చేస్తారా మీరు ఎలా ఓట్ చేస్తారు అంటే మైండ్ గేమ్ ప్లస్ జెన్యున్గా కూడా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మైండ్ గేమ్ అవసరం అదేవిధంగా జెన్యున్గా కూడా ఉండాలి జెన్యున్గా లేకపోతే మనం చూస్తూ ఉంటాం కాబట్టి జెన్యున్ లేరనేసి మనం ఓట్ వేయం అండ్ వాళ్ళు గేమ్ ఆడకపోయినా సరే మనం ఓట్ చేయం సో అందుకే రెండు ఉండాలి జెన్యున్గా ఉండాలి అండ్ మైండ్ గేమ్ ఆడుతూ ఉండాలి ఇప్పుడు రాయల్ వాళ్ళు వచ్చారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వాళ్ళు ఓజీ వాళ్ళని ఏమైనా టార్గెట్ చేస్తారా చేసినట్టే అనిపిస్తుంది ఎందుకంటే ప్రత్యేకించి నామినేట్స్ వాళ్ళే చేస్తున్నారు వీళ్ళని చేసుకోవట్లేదు సో అందుకే మ్యాక్సిమం టార్గెట్ అయితే చేశారు నైని భావని ముందు ఒక వీక్ లోనే వెళ్ళిపోయారు సో సేమ్ పరిస్థితి ఈసారి వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఫస్ట్ అంటే ఇంకా ముందు సార్ ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి నాకు తెలిసి సార్ ఏమన్నా జనాలు ఆదరించి ఓటింగ్ వేస్తారేమో ఉండిద్దేమో అనుకుంటున్నా చూడాలి మరి ఆవిడ పెర్ఫార్మెన్స్ బట్టి ఆవిడ ఎలా ఇస్తారు అన్నారు కదా ఏంటి అంటే జనాలు కూడా చాలా మిస్ అయ్యారు నన్ను అని చెప్పి జనాల్ని ఏమి మిస్ అయ్యారా లేదా ఏమి జనాలు మిస్ అయ్యారు ఏమే జనాలు మిస్ అయ్యండి జనాలు మిస్ అయ్యారా అంటే లేదు ఎందుకంటే యాక్చువల్లీ అలాగే ఏమన్నా అలాగే ఉంది ఎందుకంటే ఇప్పుడు వచ్చి పోనీ ఎక్కువ మంత్స్ ఉంది హౌస్లో అనుకుంటే అనుకోవచ్చు మిస్ అయ్యారని బట్ వచ్చి జస్ట్ 1 వీక్ ఉండి వెళ్ళిపోయిందంటే అక్కడే తెలుస్తుంది కదా జనాలు ఓట్లు వేయలేదని సో అందుకే ఆవిడైతే ఆవిడే జనాలు మిస్ అయింది ఆవిడ జనాలను అయితే మిస్ అవ్వలేదు థ్యాంక్ యూ సార్